వెనుగొండ మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది, వైఎస్ఆర్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. దానికి కారణం రెండున్నర సంవత్సరాల కాలంలో ఎలక్ట్ అయినటువంటి శాసనసభ్యులు మంత్రిగా ఉన్నటువంటి శంకరనారాయణ ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, చేయలేదు. కాబట్టి ఓట్లు అడిగే హక్కే లేదు. అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుగొండ పట్టణ రూపురేఖల మార్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఒకటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోనటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వెనకబడినటువంటి ప్రాంతం, వలసలు పోయినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని ఎలాగైనా కూడా అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి ఒక దేయంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కియా సంస్థ పెనుగొండకు రావడం ద్వారా 13,000 కోట్లు వెచ్చించి ఈ పరిశ్రమ వచ్చిన తర్వాతనే ఈరోజు శరవేగంగా ఈ పెనుగొండ పట్టణం అభివృద్ధి చెందింది, చెందుతూ ఉంది. అయితే మనం చూసాం ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు దాదాపుగా 14 సంవత్సరాలు కనుక వచ్చి ఉంటే ఇంకా అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉండేది. అవన్నీ కూడా వీళ్ళకి భయపడి పారిపోయినటువంటి విషయం అందరూ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మనం అందరూ కూడా చూసినట్లయితే గొల్లపల్లి రిజర్వాయర్, అదేవిధంగా హండ్రిని కిరాణం తీసుకున్నట్టయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొంతమేరకు చేసిన తర్వాత అది అలాగే క్రీమంత తినేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క గాయ కష్టంతో హండ్రిని కిరాణాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకున్నట్టయితే ఆనాడు 2% మాత్రమే చేయడం జరిగింది గొల్లపల్లి రిజర్వాయర్ ని. అయితే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో అయితేనేమి నేను శాసనసభ్యుడిగా ముఖ్యంగా 98% ఆ డ్యామ్ ని గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేయించాం. ఊరికే మాటలు చెప్పేది కదా శంకరనారాయణ, నువ్వేదో పాల్సాత్ ఏమి చేయలేదని చెప్తున్నావు, నేను ఈ రోజు చేస్తేనే ఏదో 10 చెరువులకు నీళ్ళు ఇచ్చిన డబ్బా కొట్టుకుంటా ఉన్నాం. మేము ఆ రోజు గాయ కష్టంతో కెనాలన్నీ పూర్తి చేసి డ్యామ్ అంతా పూర్తి చేస్తే నువ్వు నీళ్ళు ఇచ్చావు. ఆ రోజు వర్షాలు పడలేదు అప్పుడు ఆ కాలంలో, ఈ రోజు వర్షాలు పడినా చాదగానటువంటి మంత్రి నువ్వు, ఈ రోజు ఇంకా చెరువులకు నీళ్ళు ఇవ్వలేకుండా పోతున్నావు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా, పెనుగొండకి ఏం చేసేవా నువ్వు 2.5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మేము ముఖ్యంగా ఆ రోజు ఆర్టీసీ డిపోని తీసుకుని వచ్చాం, టౌన్ కి దాదాపు 7 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు ఇచ్చాం, దాదాపు 6 కోట్ల నుంచి తాగే నీళ్ళు ఇచ్చాం, కొండమీదకి శ్రీ లక్ష్మీ నరసింహ